అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండోసారి కూడా చేయటానికి ప్లాన్ చేసుకున్నారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే, ప్రతిరోజు రోజుకు రెండు సార్లుగా ధ్యానం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఆ ధ్యానం వలన వచ్చే ఫలితాలు అనంతం. అందుకోసమే ప్రతిరోజు కూడా రోజుకు రెండు సార్లుగా ఆ ధ్యానం అనేది మన జీవితంలో ఉండేలాగా మనకి మనమే ఏర్పాటు చేసుకుందాం. ఓకే, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం, మనం ఈ స్పీడ్ ప్రపంచంలో మన అవసరాలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మన వృత్తి వ్యాపారాలు పెంచుకోవడానికి పరిగెడుతూ 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 ఉన్నాం. అది ఎంతగా పరిగెత్తుతూ ఉన్నాం అంటే, ఎంత ఎక్కువ పనిచేస్తే మనం అంత ఎక్కువగా సంపాదించుకోవచ్చు, లేదా అంత ఎక్కువగా ఆర్థికంగా గౌరవప్రదంగా ఎదగచ్చు అని చెప్పని ఆ ఎదుగుదల కోసం విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పరిగెత్తి 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 ఎక్కడున్నాము అంటే, ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉంటూ ఉన్నాం. పరిగెత్తడం ఒక్కటే ఉంటుంది, కానీ దాంట్లో అభివృద్ధి అనేది కనపడట్లేదు. పరిగెత్తి 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 చివరికి ఆరోగ్యాలు పాడైపోయి, మరలా ఈ సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆ ఆరోగ్యానికే ఖర్చు పెట్టే దిశగా వెళుతోంది. రెండోది, ఆ అనుకున్న పనులు కూడా అంతగా అవ్వకుండా, వాళ్ళు ఎట్లా చేద్దాం అనుకున్నారో అట్లా అవ్వకుండా వాటికి కూడా అంతరాయాలు ఏర్పడుతూ, ఆ పనుల్లో కూడా ఎదుగుదల లేకుండా పనులకు బ్రేక్ పడుతూ వస్తుంది. ఎప్పుడైతే బ్రేక్స్ పడుతూ వస్తున్నాయో, వీళ్ళలో అసహనం, చిరాకు, ఆ చిరాకు ఇంకా నిలబడితే కోపం, ఇవన్నీ పెరిగిపోతూ ఆ జీవితంలో సమతుల్యత లేకుండా దెబ్బతింటోంది. సంతృప్తి లేకుండా జీవితం అంతా కూడా గందరగోళానికి దారితీస్తూ ఉంది. మనం తెలుసుకోవాల్సింది దీంట్లో నైపుణ్యం. ఒక 60 సంవత్సరాల వయసున్న వృద్ధుడు లేదా వ్యక్తి, ఒక 20 సంవత్సరాల వయసున్న ఒక కుర్రవాడు, ఇద్దరు కూడా అడవిలో చెట్లు కొడుతూ ఉన్నారు. చెట్లను కొట్టి అమ్ముకోవడమే వాళ్ళ వ్యాపారం. ఎవరు ఎన్ని ఎక్కువ చెట్లను కొట్టుకోగలిగితే అన్ని డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఈ 20 సంవత్సరాల వ్యక్తి వయసులో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, గొడ్డలు తీసుకొని నరికేస్తూ నరికేస్తూ ఉన్నాడు. ఈ 60 సంవత్సరాల వ్యక్తి ఒక రెండున్నర గంట నరికిన తర్వాత మరలా దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్ళి ఒక అరగంట గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తూ ఉన్నాడు. సాయంత్రానికి చూసుకుంటే ఆ కుర్రవాడి కంటే ఈ వృద్ధుడు నరికిన చెట్లు లేదా కొమ్మలు కొయ్యలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఆ కుర్రవాడికి మతిపోయినంత పని అయింది. నేను ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి పనిని ఆపకుండా అంతే శ్రద్ధతో నరుకుతూ వచ్చాను. నువ్వు మధ్యలో ఆపేశావు, ఇంటికి వెళ్తూ ఉన్నావు, ఉదయం 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు ఇంటికి వెళ్తూ ఉన్నావు, మళ్ళీ కొంత టైం కొట్టకుండా ఆ చెట్లను నరకకుండా గ్యాప్ ఇచ్చావు, అయినా సరే నాకంటే నీయే ఎక్కువ ఎట్లా అయినాయో దయచేసి నాకు తెలియజేయమని అతని దగ్గర కూర్చొని అడుగుతాడు. అడిగితే అతను చెబుతాడు, నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నా గొడ్డలికి పదును పెట్టుకొని వస్తున్నాను, నా గొడ్డలికి
పదును పెట్టుకొని వస్తున్నాను. అంటే ఒక చెట్టు కొంచెం నరికేటప్పటికి, ఒక చెట్టు అయిపోయేటప్పటికి ఈ గొడ్డలకి పదును తగ్గి బలాన్ని ఎక్కువగా ఉపయోగించి కొట్టినా కూడా అది తేలిగ్గా తెగుతూ పనిలో పని చేస్తూ ఉన్నా కూడా ఆలస్యం పెరిగిపోతూ ఉంది. ఇతను ఇంటికెళ్ళి ఎప్పుడైతే ఆ గొడ్డలకి పదును పెట్టుకొని ఇతను కూడా ఒక అర్ధగంట సేపు ఆ రెస్ట్ తీసుకొని ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో ఇతనులో కూడా ఆ ఉత్సాహం ఆ అలుపు లేకుండా పోతుంది. ఆ గొడ్డల్లో పదునుంది కాబట్టి తక్కువ దాంతో దెబ్బేసినా కూడా అక్కడ తెగిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ గొడ్డలకి పదును తగ్గింది అనిపించిందో అతని ఇంటికి వెళ్ళి మళ్ళా దాన్ని సానబెట్టుకోవడం, ఇతని శరీరాన్ని కూడా కొంత రెస్ట్ తీసుకోవడం చేశాడు. మరి పని చేయటమే, పని చేస్తేనే మనం ఎదుగుతాము అనుకుంటే మరి ఆ కుర్రవాడు కదా, ఎక్కువ కట్టెలు పోగు చేసి కొట్టి డబ్బులు సంపాదించుకోవాల్సింది. మరి ఇతను ఎందుకు సంపాదిస్తున్నాడు? నైపుణ్యం, కర్మల్లో కౌశల్యం, నైపుణ్యం. మనం చేసే కొద్దీ ఏ పనిని ఎట్లా చెయ్యాలో కూడా ఆ నైపుణ్యం ఏర్పడుతుంది. అట్లానే ఇక్కడ కూడా మనం పరిగెత్తి పరిగెత్తి కేవలం ఆ పనులు మాత్రమే చేయకుండా ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టుకోవాలి. రోజుకి 3 సార్లుగా ఉదయం 1 గంట, మధ్యాహ్నం మన ఖాళీ దొరికినప్పుడు 1 గంట, సాయంత్రం మరలా 1 గంట, ఇట్లా 3 సార్లుగా ఈ 3 గంటలు అనే ధ్యానాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టుకుంటే మన లోపల ఉన్న ఆ చికాకు చెదర బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది, సరిగ్గా ఆలోచిస్తూ ఉంటాం, సరైన నిర్ణయాలు మనకు వస్తూ ఉంటాయి. అలానే ఆ ఎనర్జీ మన లోపల ఉండటం మూలంగా మనకంతా అనుకూలంగా ఉండటం మొదలవుతుంది. ఇంకా రోజుకు 3 సార్లు ధ్యానం చేయటం మూలంగా మన కర్మలు కూడా ఎక్కువ శాతం క్లీన్ అవుతూ, ఆ కర్మలు కూడా దగ్ధం అవుతూ మనకి ఇంకా ఎక్కువ సహాయం అందడానికి అవకాశం ఏర్పడుతుంది. కేవలం పరిగెత్తి పరిగెత్తి విపరీతంగా కష్టపడటం ఒక్కటే మార్గం కాదు. ధ్యానాన్ని కూడా మన పనులకి, మన జీవితానికి తోడు చేసుకోవాలి. ఎప్పుడైతే రోజుకు 3 సార్లు ఉదయం గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట మన జీవితాల్లో ధ్యానాన్ని మనం తోడు చేసుకుంటామో మన పనులు ఇంకా వేగంగా అవుతాయి, అందరూ బాగా సహకరిస్తారు. మనం ఏ లక్ష్యాలతో అయితే ఆ పనిని మనం పరిగెత్తి పరిగెత్తి చేస్తూ ఉన్నామో తక్కువ సమయంలోనే అంత పరిగెత్తకుండానే మన పనులు మనకు అవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా పరిగెత్తి పరిగెత్తి చూశారు, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ఆ ధ్యానం చేయటాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టుకొని కొంతకాలం పాటు అబ్జర్వేషన్ చేయండి. మీకే తెలుస్తుంది ఎంత మార్పు వస్తుంది, ఎంత మనకు కలిసి వస్తుంది, ఎంత మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఎంత తృప్తితో ఉన్నాం, అంతకుముందు మనకు వస్తున్న డబ్బులు ఎంత, ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇట్లా ప్రతిదీ మనం బేరీ చేసుకోవచ్చు. వీటిని కొంతకాలం చేస్తూ చెక్ చేయండి. ఎట్లయితే అక్కడ గొడ్డలకి సానబెట్టినట్టు ఈ ధ్యానం మన జీవితాలకి మార్పులు తీసుకొస్తుంది. ధ్యానాన్ని వదలకుండా ప్రతిరోజు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.